ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः ग्रहं उंटे मुगवाड़ कूडा माट्लाडगलडु एवनि अनुग्रहं उंटे గుడ్డివాడు కూడా లోకాన్ని చూడగలడు ఎవరి అనుగ్రహం ఉంటే కుంటివాడు కూడా కొండలెక్కగలడు ఆ మహాదేవుని యొక్క చరణారవిందములకు శతకోటి నమస్కారములు శతదా సర్వదా సహస్రదా శిరస్సు ఉంచి ప్రణమిల్లుతూ ఈ దినము సుదినము అనుదినము పర్వదినం భగవంతుడు ఆయన సాకారుడా నిరాకారుడా అంటే ఒక పాశ్చాత్య శాస్త్రవేత్త అంటాడు భగవంతుని గురించి ఎన్ని విధాలుగా ఆలోచించాలో అన్ని విధాలుగా ఆలోచనలు చేసి ఇంకా ఆలోచించడానికి అవకాశం లేని జ్ఞానాన్ని ప్రపంచానికి అందించినటువంటి గొప్ప ధర్మం హిందూ ధర్మం అంటారు అటువంటి గొప్ప సనాతన హిందూ ధర్మంలో ఈరోజు ఆ మహాదేవుని యొక్క తత్వం గురించి మనం కొంత మనం అధ్యయనం చేసుకోబోతూ ఉన్నాం స్మరించుకోబోతూ ఉన్నాం ఎందుకంటే శివుని యొక్క అనుగ్రహం చాలా సులభం కానీ అతను అర్థం చేసుకోవడమే చాలా కష్టం ఆయన భక్త సులభుడు కానీ ఆయన తత్వం చాలా అర్థం చేసుకోవడం చాలా కష్టం ఒకనొక సమయంలో చతురత లేనటువంటి సరస్వతి దేవి మా తల్లి శివుని యొక్క తత్వం గురించి రాయాలి అని ఒక సంకల్పం చేశారట శివతత్వం గురించి సరస్వతి మాత శివతత్వాన్ని రచించాలి అంటే శిర కావాలి అప్పుడు మేరు పర్వతం అంతా శిరాన్ని తీసుకున్నారట అది సముద్రంలో పోశారు తర్వాత కలం కావాలి ఎంత రాస్తున్నా అరిగిపోకూడదు అటువంటి కలం ఏమిటయ్యా అంటే కల్పవృక్షం యొక్క కొమ్మను స్వీకరించారు కల్పవృక్షం యొక్క కొమ్మని కలంగా మేరు పర్వతం అంతా స్థిరాన్ని తీసుకుని ఇక దేనిపై వ్రాయాలి అంటే ఒక కాగితం కావాలి కదా అంటే యావత్ ఈ భూమండలాన్నే కాగితంగా స్వీకరించారట యావత్ భూమండలాన్నే కాగితంగా స్వీకరించి కల్పవృక్షం యొక్క కొమ్మని కలంగా పుచ్చుకుని మేరు పర్వతం అంతా స్థిరాన్ని తీసుకుని పుచ్చుకొని శివతత్వాన్ని ఆరంభించి చివరికి ఆ తల్లి చెప్పినటువంటి మాట ఏమిటంటే ఇంకా నేను సంపూర్ణంగా శివతత్వాన్ని రచించలేకపోయాను అని చెప్పారట అంటే ఎంత అనంతమైనటువంటిదో శివతత్వం ఒకసారి అర్థం చేసుకోండి సాక్షాత్తు సరస్వతీ మాత అంతటి తల్లికే సంపూర్ణంగా శివతత్వం వర్ణించడానికి రచించడానికి సాధ్యపడినప్పుడు మరి మనలాంటి వాళ్ళు ఏమాత్రం ఏ పాటి వాళ్ళం ఆ స్వామితత్వాన్ని మనం రచించడానికి మాట్లాడడానికి అయితే విషం ఎంతైనా ఒక చుక్క తీసుకుంటే మరణం అన్నట్టు అమృతం ఎంత ఉన్నా అమృతంలో ఒక చుక్కని మనం పానం చేసిన అమృతమైనట్లు భగవతత్వం అనంతమై ఉన్నా ఆ భగవతత్వంలో కొంచెం మనం స్మరించుకుని పవిత్రం అయిపోతాం అన్నమాట కాబట్టి ఆ స్వామి వారి యొక్క తత్వంలో కొంచెం మనం ఈరోజు స్మరించుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఒక్కసారి శివుని నమస్కరించుకుంటే ఇక పునర్జన్మే ఉండదు అంటాడు పుష్పసంతుడు పుష్పసంతుడైనటువంటి ఒక మహాభక్తుడు పరమేశ్వరునికి అటువంటి పుష్పసంతుడు దెన్ ఎప్పుడైతే శంకరులు వారు ప్రత్యక్షమైనప్పుడు పరమశివుని యొక్క దర్శనం కలిగినప్పుడు పుష్పసంతుడు రెండు తప్పుల్ని క్షమించమని కోరుకున్నాడట పుష్పసంతుడు పరమేశ్వరుడు ఏమిటా రెండు తప్పులంటే స్వామి ఒక తప్పుని క్షమించు ఏమిటో ఆ తప్పుని గత జన్మలో మీకు నమస్కరించలేదు ఆ తప్పుని ఇప్పుడు క్షమించు అన్నాడు గత జన్మలో నాకు నువ్వు నమస్కరించలేదని నీకు ఎట్లా తెలుసయ్యా అని శివుని అడిగితే శివుడు పుష్పసంతుడిని అడిగితే పుష్పసంతుడు అంటాడు స్వామి గత జన్మలో మీకు నేను త్రికరణ శుద్ధిగా నమస్కరించుకుని ఉంటే నాకు మళ్ళీ ఈ జన్మ ఉండేది కాదు కదా అంటాడు అంటే స్వామివారిని ఒక్కసారి త్రికరణ శుద్ధిగా నమస్కరించుకుంటే ఇక జన్మే ఉండదు వారు సాక్షాత్ కైవల్యాన్ని పొందుతారు మరలా నేను ఈ మనుష్య జన్మ అదేవిధంగా నవమాసాలు గర్భవాసం చేసి భూమి మీదకి వచ్చానంటే ఒక జన్మలో మీకు నమస్కరించుకోలేదు కాబట్టి తప్పుని ఇప్పుడు క్షమించండి అన్నారు సర్లేవై క్షమించానన్నారు స్వామి స్వామి మరో తప్పు కూడా ఇప్పుడే క్షమించు అన్నారు ఇంకో తప్పు ఏంటయ్యా అంటే నేను చెయ్యబోయే తప్పు అన్నారట ఏంటయ్యా నీ తప్పు చేస్తావా నువ్వు ఏంటో తప్పు అంటే వచ్చే జన్మలో కూడా మీకు నమస్కరించాను స్వామి అన్నారట
పరమశివుడు చూసి అదేంటయ్యా గత జన్మలో నాకు నమస్కరించలేదు కాబట్టి జన్మొచ్చిందని బాధపడుతూ ఆ తప్పుని క్షమించమన్నావు, మరి రాబోయే జన్మలో నమస్కరించాలంటే ఏంటి అంటే, స్వామి ఈ జన్మలో మీకు జగన్న శుద్ధిగా నమస్కరించుకున్నాను కాబట్టి ఇక జన్మే ఉండదు కదా స్వామి, ఇక జన్మే లేనప్పుడు మరి వచ్చే జన్మ మీకు ఎట్లా నమస్కరిస్తాను స్వామి అని నమస్కరించాడు పుష్పదంతుడు. దీని ద్వారా నాకు అర్థమయ్యేది ఏమిటంటే, ఒకసారి భగవంతుని జగన్న శుద్ధిగా నమస్కరించుకుంటే ఇక పునర్జన్మే ఉండదు. అయితే స్వామి మేము చాలా సార్లు ప్రతిరోజు దేవుణ్ణి శివుణ్ణి నమస్కరించుకుంటున్నాం మాకు మరి జన్మ ఉండదా అని మీకు ఒక సందేహం తలెత్తవచ్చు, కానీ అక్కడ పుష్పదంతుడు చెప్పినటువంటి మాట ఆయన నొక్కి వాక్తాన్ని ఇచ్చేటువంటి త్రికర్ణ శుద్ధి అంటాడు. త్రికర్ణ శుద్ధిగా ఒక్కసారి నమస్కరించుకుంటే పునర్జన్మ ఉండదు. అయితే మాకు త్రికర్ణ శుద్ధి ఏదో కుదరట్లేదండి అందుకే నమస్కారం పెట్టడం మానేసామండి అని మాత్రం అనకండి. ఎందుకంటే రోజు నమస్కరిస్తూ 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 ఉంటే ఏదో ఒకనాడు ఖచ్చితంగా త్రికర్ణ శుద్ధి అనేది వస్తుంది. ఆ త్రికర్ణ శుద్ధితో స్వామివారిని నమస్కరిస్తే ఖచ్చితంగా మనం స్వామి సన్నిధికి చేరుకోగలుగుతాం. అనన్యా చింతయంతో మా ఏ జనా పర్యోపాసతే తేసాం నిత్యాభీష్టానాం యోగక్షేమం వహామ్యహం అని భగవద్గీతలు చెప్తూ, అదే విధంగా అంత్యకాలే చ మామే మాం ఏవ స్వర్ణత్వ క్లేబరం యః ప్రయాస సమద్భావం యాతి నాస్తి.